హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలో బేతువా నది ఒక్కోసారి కొన్ని సమయాల్లో ఉప్పొంగి ప్రవహిస్తుంది అలాంటి సందర్భాల్లో చుట్టూ ఉన్న గుడిసెలు ఇళ్ళు అన్నీ మునిగిపోతాయి కొన్ని గుళ్ళు కూడా నీళ్లల్లో మునిగిపోతాయి ఒక్కోసారి గోపురాలు కూడా కనబడనంత ఎత్తులో ఈ నది పొంగి అలా ఆ గుళ్ళను కూడా పూర్తిగా ముంచేస్తాయి ఇలాంటి సందర్భంలో ఒక మునిగిపోతున్న వ్యక్తిని ఒక గుడి కాపాడింది అది ఎలాగో చూద్దాం అయితే ఇలాగే బేతువా నది ఎప్పుడైతే ఉప్పొంగిందో ఆ రోజు పూర్తిగా గుళ్ళు మునిగిపోయాయి అయితే ఒక బాలుడు పన్నెండు సంవత్సరాల ఆ బాలుడు అలా నడుచుకుంటూ వెళ్ళి స్లిప్ అయి నీళ్లలో పడ్డాడు పడడం ఆలస్యం అలా మెల్లిగా ఈత కొట్టుకుంటూ కొట్టుకుంటూ తనకున్న శక్తితోటి వెళ్ళి ఒక రాయి లాంటి వాటిని పట్టుకున్నాడు చూస్తే అది గుడి గోపురం అక్కడనే ఆ గుడి గోపురాన్ని గట్టిగా హత్తుకుని ఆ నీళ్ల కెరటాలకు అడ్డుగా పూర్తిగా ఆ గుడిని పట్టుకుని గట్టిగా నిలబడ్డాడు అయితే అక్కడి నుంచి అరవడం మొదలుపెట్టాడు ఊళ్ళో వాళ్లకు ఈ విషయం తెలిసి మెల్లిగా అతడి కోసం తాళ్ళు అన్నీ వేసి చివరికి మెల్లిగా ఆ వ్యక్తిని అంటే ఆ అబ్బాయిని రక్షించే ప్రయత్నం చేసి చివరికి ఆ అబ్బాయిని ఒడ్డుకు తీసుకురాగలిగారు ఆ అబ్బాయి సురక్షితంగా బయటపడ్డాడు నిజానికి ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఆ భగవంతుడు మనుషుల రూపంలో వచ్చి కాపాడా లేక మనుషుల రూపంలో వచ్చి సహాయం చేశాడా లేక ఆ భగవంతుడే స్వయంగా కాపాడా అర్థం కాదు ఇక్కడ కూడా మీరేదైనా అనుకోండి అది భగవంతుడి లీలా అనుకోండి చమత్కారం అనుకోండి అతనికి ఆయుష్ ఉంది అనుకోండి లేకపోతే మనుషులు మంచివాళ్ళు అనుకోండి ఏదేమైనా ఈ సంఘటన అపురూపంగా అద్భుతంగా జరిగింది ఊళ్ళో వాళ్ళందరూ తమకు తాము గర్వపడ్డారు ఆ బాలు కాపాడి ఆ తర్వాత ఆ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ కలిసికట్టుగా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేశారు అలా ఆ ఊరంతా నిజంగా ఉప్పొంగిన నదికి అనుగుణంగా తమలో ప్రేమను కూడా ఉప్పొంగించుకుని ఒకరికొకరు సహాయంగా నిలబడ్డారు మధ్యప్రదేశ్ విదిశ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరికీ మేలుకొలుపుగా నిలిచింది మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి